నాకు ఇద్దరు అబ్బాయిలండి. నా భర్త నా చిన్నతనంలోనే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇద్దరు పిల్లలకి మంచి చదువులు చెప్పించాను. వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో సెటిల్ అయ్యారండి. నాకున్న ఒకానొక ఇల్లుని ఇద్దరు పిల్లలు మంచి చెప్పి నేను బాగా చూసుకుంటాము ఎప్పటికీ అని మంచి మాటలు చెప్పి గిఫ్ట్ డేట్ కింద చేయించుకున్నారండి. ఇంకా ఆ తర్వాత నుంచి నిదానంగా వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వటం మానేసి మందులు కొనటం మానేసి నన్ను కొంచెం ఇబ్బందులు పాలు చేస్తున్నారండి. ఇప్పుడేమో ఇంట్లో నుంచి బయటికి పంపించేసేయాలని ఆలోచనలో ఉన్నారండి. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా వాళ్ళ పేరు మీద రాసేసేసి ఇప్పుడు నేను ఎలా బతకాలి అన్నది నాకు సమస్య అండి. నా ఈ సమస్యకి మళ్ళీ నేను ఏమైనా ఇల్లు వెనక్కి తీసుకోగలుగుతానా లేదా అనే దాని మీద నాకు కొంచెం దయచేసి మీరు సమాధానం చెప్పగలరు. చూసారా ఈ మాతృమూర్తి ఆవేదన. పాపం భర్తే వదిలేశాడు, ఇద్దరు పిల్లల్ని గాల్లో వదిలేసి ఈవిడ చాలా కష్టంగా ఇద్దరిని ఇంజనీరింగ్ చెప్పించింది, పైకి తీసుకొచ్చింది, ఒకరోజు తింది ఒకరోజు తినలేదు. ఏదో వీళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఇల్లు తలదాచుకుంటూ అలా బతుకుంటూ వస్తే ఇద్దరు పిల్లలు మభ్యపెట్టి నేను జీవితాంతం చూస్తానని ఈవిడిని మభ్యపెట్టి ఉన్న ఒక్క ఇల్లు కూడా గిఫ్ట్ డీడ్ రాయించేసుకున్నారు. తర్వాత చేసి రాయించిన తర్వాత నుంచి ఆవిడని ఇంట్లో నుంచి పంపించేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాడుకున్న నాళ్ళు వాడుకున్నారు. ఆవిడకి మందులకు డబ్బులు ఇవ్వట్లేదు, మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వట్లేదు, ఉన్న ఇల్లు కూడా లాగేసుకున్నారు. వృద్ధాప్యానికి దరిదాపుల్లో ఉంది. ఇప్పుడు ఆవిడ ఆల్టర్నేటివ్ ఏంటి? ఎవరు కూడా పుట్టింటి వాళ్ళు చేరదీయరు. తర్వాత అత్తగారి తరఫున వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఉన్న ఇద్దరు కొడుకులు కూడా ఇప్పుడు ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇప్పటికి ఆల్టర్నేటివ్ ఏంటి అని ఆ ఆవేదన చూసారా మీరు? ఏం చేయాలి? ఆవిడ సివిల్ కోర్టుకు వెళ్ళి క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ వేసి అలా ఏళ్ల తరబడి తిరగాల? ఉన్న ఈ 10 ఏళ్ళు వృద్ధాప్యం కోర్టుల చుట్టూ తిరిగి ఆవిడ ఇంకా నాశనం అయిపోవాలా? కాదు, లేదు. ఆవిడకి ఆల్టర్నేటివ్ కేంద్ర ప్రభుత్వము ఒక చక్కటి చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం పేరేంటంటే ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఆఫ్ 2007. ఇలాంటి వృద్ధాప్యంలో ఉన్న తల్లి తండ్రి దగ్గర బంధువులని నెగ్లెక్ట్ చేసి ఉన్న ఆస్తులన్నీ వాళ్ళు లాగేసుకుని ఇంట్లో నుంచి పంపిస్తున్నా లేకపోతే మెయింటెనెన్స్ ఇవ్వకపోయినా ఇంతకుముందులాగా సిఆర్పిసిని సెక్షన్ 125 అనుసరించి మ్యాజిస్ట్రేట్ కోర్టులోని అప్లికేషన్ పెట్టి సంవత్సరాలు తిరిగిపోయే అవసరం లేదు. ఈ చట్ట ప్రకారము కోర్టు ఫీజు లేకుండా తమ దగ్గర జ్యూరిడిక్షన్లో ఉన్న ఆర్డీఓనే దీనికి చైర్మన్ అవుతారు, ట్రిబ్యునల్ చైర్మన్ అక్కడ వేస్తే చట్టం ఏం చెప్తుందంటే 90 రోజుల లోపల ఆ గిఫ్ట్ డీడు 1 రూపాయి స్టాంప్ డ్యూటీ కట్టకుండా, 1 రూపాయి కోర్టు ఫీజు కట్టకుండా, అడ్వకేట్ని అపాయింట్ చేసుకోకుండా అది రివోక్ చేయొచ్చు అటువంటి గిఫ్ట్ డీడ్ని. ఏంటంటే ఆ పిల్లలు మభ్యపెట్టి రాయించుకున్నారు, మనస్ఫూర్తిగా రాయించుకోలేదు, ఎమోషనల్గా ఆవిడ్ని బ్లాక్మెయిల్ చేసి రాయించుకున్నారు. అటువంటి గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసే హక్కు ఈ ట్రిబ్యునల్ కలిగి ఉంటుంది. ఈ ట్రిబ్యునల్ ఏ చట్టం కింద అంటే ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 సబ్సెక్షన్ 1 సెక్షన్ 23ని అనుసరించి మీకు దగ్గరలో ఉన్న జ్యూరిడిక్షన్లో ఉన్న ఆర్డీఓ కోర్టులో ఆర్డీఓనే దీని చైర్మను. అదేవిధంగా మంత్లీ మెయింటెనెన్స్, ఇప్పుడు మీ పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తుంటే మీ మెయింటెనెన్స్ కోసము వాళ్ళ మీద ఇందులోనే మెయింటెనెన్స్ ఈ సెక్షన్ అనుసరించి మీరు మెయింటెనెన్స్ అడిగే అవకాశాలు ఈ చట్టం కల్పిస్తోంది. వెంటనే మీకు మెయింటెనెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చట్టం చాలా చాలా రామబాణంలాగా పనిచేస్తుంది. ఈ చట్టం ఎందుకు ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం, అది ఇంకా అర్థం కావట్లేదు. ఈ చట్టం అందరికీ తెలియాలి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి బంధువులకి అందరికీ తెలియాలి. ఇది అందరూ పిల్లలు అలా ఉండరు, కానీ కొంతమంది పిల్లలు మాలిఫైడ్ ఇంటెన్షన్తో రాయించేసుకుని తల్లిదండ్రుని బయటకు పంపించేసి వాళ్ళేదో ఏదో ఘనకార్యం చేసినట్టు అనుకుంటారు. ఈ చట్టం మాత్రం వాళ్ళకి చాలా అంటే చాలా సీరియస్గా పరిగణిస్తుంది. కాబట్టి ఈవిడ ఇప్పుడు ఏదైతే తమ ఆవేదనని ఇట్లా కనీసము ఆవిడ పేరు చెప్పడానికి కూడా భయపడుతోంది, ఆవిడ ముఖం చూపించడానికి కూడా భయపడుతోంది. ఎందుకంటే పిల్లల దగ్గర థ్రెట్ ఉంది ఆవిడకి, ఆవిడని మళ్ళీ చంపేస్తారేమో అని భయం. ఆవిడ మళ్ళీ రోడ్డు మీదకి వస్తుందో అని కనీసం ఆమె పేరు కానీ ఆమె మొహం చూపించడం కానీ ముందుకు రావట్లేదు. ఇంత గోప్యంగా ఉంచి మేము ఈ వీడియో షూట్ చేయాల్సి వచ్చింది, మేము ఆవిడని సాటిస్ఫై చేసి మేము హామీ ఇచ్చి మీకేం కాదు, మీ ముఖం చూపించము, మీ బాధ ఏంటో చెప్పండి అంటే
ఈ విధంగా ఆవిడ తమ ఆవేదనని వ్యక్తపరిచింది. కాబట్టి ఈవిడికి ఆల్టర్నేటివ్గా గ్యారంటీగా ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనుసరించి దగ్గరలో ఉన్న ఆర్డీఓ కోర్టులో కేసు వేస్తే తాము పోగొట్టుకున్న తమ ప్రాపర్టీ తిరిగి వస్తుంది, పిల్లలు మెయింటైన్ చేయకపోతే వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ కూడా, మంత్లీ మెయింటెనెన్స్ కూడా ఈ కోర్టుకి డైరెక్ట్ చేసే హక్కు ఈ చట్టాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు, తల్లులు తండ్రులు ఇలా రోడ్డు మీద పడిపోయినా ఉన్నారు, వీళ్ళందరికీ ఈ చట్టం ఆసరాగా నిలబడుతుంది. కాబట్టి వీళ్ళు ఏ విధమైన కష్టాలు పడనవసరం లేదు, బాధలు పడనవసరం లేదు, దుఃఖించవలసిన అవసరం లేదు. ఈ చట్ట ప్రకారము మీ దగ్గరలో ఉన్న ఆర్డీఓని మీరు అప్రోచ్ అయితే 90 రోజుల లోపల కోర్టు ఫీజు లేకుండా, స్టాంప్ డ్యూటీ లేకుండా, అడ్వకేట్ ఫీజు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు కాకుండా కష్టాలని నెరవేర్చే చట్టం ఆ విధంగా చూస్తుంది మీకు. థ్యాంక్ యూ.